పటంచెరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్థానిక ఏరియా ఆసుపత్రులను సందర్శించాలని చెప్పడం జరిగింది. ఈరోజు పటాన్చెరులో ఉన్న స్థానిక ఆసుపత్రిని పటాన్చెరు మండల పటాన్చెరు స్థానిక బీజేపీ అధ్యక్షులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపిన వెంటిలేటర్లు అమర్చడం కూడా చేతకాని టీఆర్ఎస్ ప్రభుత్వం. పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి గత 10 రోజుల క్రితమే ఆక్సిజన్ వెంటిలేటర్ సిలిండర్లు వచ్చాయని, కానీ నేటి వరకు కూడా వాటిని అమర్చకపోవడం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని తనమన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు బీజేపీ మండల అధ్యక్షులు ఎల్వర్తి ఈశ్వరయ్య, బీజేపీ పట్టణ కార్యదర్శి బసంత్ గుప్తా, కె రామచందర్ రెడ్డి, సుభాష్ ముజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు పట్టణ గ్రామీణ ఆసుపత్రి ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కరోనా పేషెంట్ల కోసం అని చెప్పి కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం 10 సిలిండర్లను పంపి 10 రోజులు అయినప్పటికీ ఈరోజు వరకు కూడా ఆ సిలిండర్లను అమర్చకపోవడం తెలంగాణ ప్రభుత్వం ఎంత విఫలమైందో ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కరోనా వచ్చిన సంధి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై ప్రజల కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో కోవిడ్ పేషెంట్స్ ఉన్నారని తెలిసి కూడా వచ్చి ఈరోజు ఆ సిలిండర్లను అన్నీ పరిశీలించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఆ యొక్క సిలిండర్లను ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.